Yes, this is Dr. RSS. Yes, so రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. సో రైతు సోదరుల విన్నపం మేరకు వాడుకు మధ్యలో వర్షం పడితే ఏమి చేయాలి? సో జాగ్రత్తగా గమనించండి, 10 రోజుల ప్రోటోకాల్ చెప్తున్నాను. ఈ ప్రోటోకాల్ అనేది మొక్క ఆరోగ్య పరిస్థితి మరియు స్థానిక వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. ఎస్, ప్రకృతిలో సహజంగా పడే వర్షానికి ప్రతి జీవి రెస్పాండ్ అవుతుంది, అందులో మొక్కలు కూడా ఒకటి. కాబట్టి వాడు పెట్టకున్న పూత రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంది. కానీ ఈ పూత అనేది అన్ని మొక్కలకు సమానంగా రావాలంటే మొక్క యొక్క అంతర్గత బహిర్గత ఆరోగ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. దానికోసం మనమేం చేయాలంటే మన వంతుగా మనము ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేటివి వాడాలి. ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ వాడడం వల్ల తోటలో ఉండే ప్రతి మొక్కకు ఒకేసారి పూత తెప్పించవచ్చు. ఎస్, వాడుకు మధ్యలో వాడు పెట్టకున్న వర్షం పడిన వెంటనే మొక్కలకు పూత వస్తుంది. ఎందుకు వస్తుంది? జాగ్రత్తగా గమనించండి, వర్షం పడినప్పుడు మన ప్రకృతిలోని ప్రతి జీవి ప్రతిస్పందిస్తుంది. ఎందుకంటే వర్షపు నీటిలో ఆక్సిజన్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మొక్క పాదులో పిహెచ్ అనేది చేంజ్ అవుతుంది, మొక్క పాదులో ఆక్సిజన్ అనేది ఎక్కువ మొత్తంలో అందుతుంది, మొక్క పాదులో ఉన్నటువంటి అనేక సూక్ష్మ పోషకాలు అనేటివి బ్యాలెన్స్ అవుతాయి, ఎక్కువ తక్కువ లేకుండా బ్యాలెన్స్గా తయారవుతాయి. మరీ ముఖ్యంగా మొక్క శరీరంలో ఉన్నటువంటి అనేక హానికారక ఏవైతే సాల్ట్స్ ఉంటాయి అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మొక్క పాదులో ఉన్నటువంటి హానికారక ఎలిమెంట్స్ అన్నీ దూరంగా వెళ్ళిపోతాయి. అంటే మొక్క యొక్క శరీరం అనేది డీటాక్సిఫై అవుతుంది. అదొకసారి జాగ్రత్తగా గమనించండి. ఎస్, రైతు సోదరుల విన్నపం మేరకు వాడుకు మధ్యలో వర్షం పడితే అనే అంశం మీద 10 రోజుల ప్రోటోకాల్ అయితే ఇస్తున్నాను. ఈ ప్రోటోకాల్ అనేది మొక్క యొక్క ఆరోగ్య పరిస్థితి మరియు స్థానిక వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. సో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో మనం చూస్తే డే 1, సో వర్షం పడిన 3 లేదా 4వ రోజు స్ప్రే 1 స్టార్ట్ చేస్తాం. వర్షం పడిన 3వ రోజు లేదా 4వ రోజు ఎందుకంటున్నానంటే భూమి ఆరే పరిస్థితిని బట్టి ఫస్ట్ స్ప్రే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ స్ప్రే అనేది మళ్ళీ చెప్తున్నాను, నైట్రోబెంజిన్ అమైనో యాసిడ్ కాంబినేషన్లో స్ప్రే చేపించండి. ఈ నైట్రోబెంజిన్ అమైనో యాసిడ్స్లో ఏ పురుగు మందైనా కలుపుకోవచ్చు. ఇది పూత తెప్పించడానికి మొక్కను ప్రేరేపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ డే 3 అంటే 3వ రోజు డ్రిప్ ఫర్టిగేషన్ 1 స్టార్ట్ చేసేయాలి. డ్రిప్ ఫర్టిగేషన్ ఏం చేయాలి? కాల్షియం బోరాన్ కాంబినేషన్లో డ్రిప్ ఫర్టిగేషన్ ఇవ్వాలి. ఈ కాల్షియం బోరాన్ రెండు కలిపిన కాంబినేషన్లో ప్రోడక్ట్స్ అనేటివి ఉంటాయి. సో ఆ ప్రోడక్ట్స్ అనేటివి మనం ఎకరాకు 500 గ్రాముల నుంచి 1 కేజీ చొప్పున డ్రిప్లో ఇచ్చుకోవాలి. సో తర్వాత డే 6 6వ రోజు డే 6 డ్రిప్ ఫర్టిగేషన్ 2 ఇవ్వండి. 12, 61, 0 ఇక్కడ 61 అనేది ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మొక్కలో పూత ఎక్కువగా తెప్పించడానికి ప్రేరేపిస్తుంది. సో కాబట్టి 12, 61, 0 500 గ్రాముల నుంచి 1 కేజీ 1 ఎకరా చొప్పున డ్రిప్ ఫర్టిగేషన్ ఇవ్వండి. ఇక డే 10, సో స్ప్రే 2 చేయాలి. 10వ రోజు స్ప్రే 2, సో నైట్రోబెంజిన్ అమైనో యాసిడ్స్ ఏదైనా పురుగు మందు దాంతోపాటు F6 ఫార్ములా కలిపి ఖచ్చితంగా చేయండి. ఈ స్ప్రే 2లో ఖచ్చితంగా పురుగు మందు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 10 నుంచి 15 రోజులు అయింటుంది కాబట్టి ఖచ్చితంగా మోట్లు అనేటివి పగులుతాయి. ఈ మోట్ల నుంచే మనకు పూత బయటికి రావాలి. సో ఆ మోట్లు అనేటివి అనేక కీటకాలు తినకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొద్ది మొత్తంలో ప్రిఫనోఫాస్ అనేది యాడ్ చేసుకోవాలి. కాబట్టి నైట్రోబెంజిన్ అమైనాసిడ్స్, ప్రిఫనోఫాస్, దానితో పాటు F6 ఫార్ములా మైక్రో న్యూట్రియన్స్ అనేటివి కలిపి పిచికారీ చేయండి. ఇది 10 డేస్ ప్రోటోకాల్. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, మరికొంతమంది రైతులు అడుగుతున్నారు, సార్ ఎరువులు తెచ్చి సిద్ధంగా పెట్టుకున్నాము, ఇప్పుడు మొక్కలు వాడు రాలేదు, ఎరువు పెట్టచ్చా అని అడుగుతున్నారు. సో అటువంటి వాళ్ళు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ఎరువు పెట్టడం అంత ముఖ్యమైన విషయమేమీ కాదు. ఇప్పుడు మనకేంటంటే ఈ 10 డేస్ ప్రోటోకాల్ ఫాలో కావడమే అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే ముందు మనం మొక్కకు పూత తెప్పించాలి. సో ఈ స్ప్రేలన్నీ చేసుకోకుండా మొక్క పాదులో ఎరువు పెడుతూనే కూర్చుంటే వచ్చే మోటు నుంచి పూత కాకుండా ఉత్త ఎగురులే బయటకు వచ్చేస్తాయి, దానివల్ల ఉపయోగం ఏమి లేదు. కాబట్టి పెద్ద మొక్కల విషయంలో అంటే కాపుకు వచ్చిన మొక్కల విషయంలో ఖచ్చితంగా
వర్షం పడిన తర్వాత అంటే బాగా పదునైన తర్వాత, మళ్ళీ చెప్తాను వినండి, బాగా పదునైన అంటున్నా నేను, మంచి వర్షం పడింటుంది అప్పుడు ఖచ్చితంగా మొక్కలు అనేటివి వర్షానికి రెస్పాండ్ అవుతాయి, ప్రతిస్పందిస్తాయి. సో కాబట్టి మనం 10 డేస్ ప్రోటోకాల్ అనేది పోతాం. ఈ నైట్రోబెంజిన్ వేసుకోవడం వల్ల, అమైనో యాసిడ్స్ ఇవ్వడం వల్ల మొక్కకు తక్షణ శక్తి వచ్చి పూత రూపంలో బయటకు వస్తుంది. సో అట్లా కాకుండా మేము ఎరువు ఖచ్చితంగా పెడతామంటే 4వ రోజు ఎరువు పెట్టుకోండి. 4వ రోజు ఎరువు పెట్టేసుకొని ఇది ఫాలో కండి. ఇది ఎవరికి చెప్తున్నా అంటే, ఎవరైతే ఎరువు కొని పెట్టుకొని ఉంటారో వాళ్ళకి చెప్తున్నారు. కానీ నేను ఇచ్చే ఆప్షన్ ఏంటంటే, ఎరువు కొని పెట్టుకుంటే ఇప్పుడు పెట్టద్దండి. ఎందుకంటే వర్షాలు ఫ్రీక్వెంట్గా పడుతూనే ఉంటాయి. వర్షాలు పడుతూనే ఉన్నప్పుడు ఎరువు పెడితే ఏమవుతుందంటే, మొక్క పాదులో ఉండే ఎరువు అనేది లీచ్ అవుట్ అయ్యడానికి అవకాశం ఉంది, అంటే దూరంగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మనకు ఇప్పుడు పూత పిందె ఉండే వాళ్ళు ఏమవుతుందంటే, ముక్కు పుడత సైజు పిందె ఉండే వాళ్ళకు 70% పిందె రాలడానికి అవకాశం ఉంది. వర్షాలు పడే టైంలో శిలీంధ్రానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తాయి కాబట్టి. సో కొద్దిగా బఠానీ సైజు, ఈ బఠానీ సైజు పెరిగితే కొద్దిగా పిందె రాలడం తగ్గుతుంది. మళ్ళీ గోలీ సైజు ఇంకొంచెం తగ్గుతుంది. నిమ్మకాయ సైజు వచ్చినప్పుడు అప్పుడు ఎరువు పెట్టండి. మీరు ఏవైతే స్టోర్ చేసి పెట్టుకున్న ఎరువులు, ఆ ఎరువులు మొక్కకు ఎప్పుడు పెట్టాలంటే ఫ్రూట్ సెట్టింగ్ కావాలి. ఫ్రూట్ సెట్టింగ్ అంటే మొక్కకు ఉన్నటువంటి కాయలను గట్టిగా పట్టేసుకోవాలి. అట్లా ఫ్రూట్ సెట్ అయినప్పుడు ఎరువులు పెడితే అప్పుడు మొక్క అనేది మీరు పెట్టిన ఎరువును, ఆ సత్వను కాయలకు పంపిస్తుంది. దానివల్ల కాయల్లో ఎటువంటి మాల్ ఫార్మేషన్ లేకుండా కాయ అనేది చక్కగా నీట్గా షైనింగు, క్వాలిటీ నీట్గా వస్తుంది. అంటే అమ్మదగిన కాయ అనేది వస్తుంది, మార్కెట్ చేసుకోగలిగిన కాయలు అనేటివి వస్తాయి. అదొకసారి జాగ్రత్తగా గమనించండి. ఎస్, ఈ కాల్షియం, బోరాను, నైట్రోబెంజిన్, అమైనో యాసిడ్స్ కొన్ని కొన్ని కంపెనీలు కలిపి ప్రోడక్ట్స్ని రిలీజ్ చేశాయి. అవి నేను వీడియోలో చెప్పడానికి కుదరదు కాబట్టి, ఆ ప్రోడక్ట్స్ కావాలంటే నాకు ఒకసారి వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి, ఆ ప్రోడక్ట్స్ లింక్ అనేది పెడతాను, అది తెప్పించుకోండి. అవి ఎలా వాడాలో కూడా చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కసారి నేను కామెంట్స్లో, సార్ కంపెనీ పేరు చెప్పండి, కంపెనీ పేరు చెప్పకూడదు, నాకు పర్సనల్గా వాట్సాప్లో లింక్ పెట్టండి, వాట్సాప్లో నాకు పిన్ చేయండి, సార్ ఈ కాంబినేషన్ కలిగిన కంపెనీ ఏదైనా ఉందా అని అడగండి, నేను దానికి సంబంధించిన ఆ కంపెనీ డీటెయిల్స్ అన్నీ మీకు పెట్టేస్తాను. సో తర్వాత ఇది నీట్గా రాసి PDF సెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి, ఎటువంటి డౌట్ లేకుండా రైతు సోదరులు జిరాక్స్ ఒకటి తీసుకొని, జిరాక్స్ ముందర పెట్టుకొని మీరు ప్రోటోకాల్ ఫాలో కండి. ఎస్, ప్రతి రైతు సోదరుడికి ఈ ప్రోటోకాల్ విషయంలో ఏ చిన్న సందేహం కలిగినా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఎందుకంటే ఫీల్డ్ విజిట్లో ఉన్నప్పుడు ఫోన్స్ మాట్లాడలేం కాబట్టి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా సాయంత్రం 7:30 తర్వాత ప్రతి ఒక్క మెసేజ్కు రిప్లై ఇస్తాను. అలాగే సో ఎవరైతే FRS మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్లకు ఖచ్చితంగా హ్యాండ్ రిటన్ మెటీరియల్ లేదా హ్యాండ్ రిటన్ PDFలు పంపించడం జరుగుతుంది. ఇక్కడ టైపింగ్ అనేది చేపించడం కుదరదు. మనం ఏం చేస్తామంటే, ఫార్ములాలన్నీ ఖచ్చితంగా నేనే బై హ్యాండ్ నీట్గా రాసేసి సక్సెస్ఫుల్ ఫార్ములాస్, ఇవన్నీ ఏం చేస్తామంటే చివరకు ఒక బుక్ లేదా థీసిస్లాగా అయితే దాన్ని బుక్ లాగా పబ్లిష్ చేసేస్తాం. అప్పుడు అది స్టాండర్డ్ మెటీరియల్ అవుతుంది. ఎప్పుడైతే స్టాండర్డ్ మెటీరియల్ని ఎప్పుడు అంటామంటే, ఒక ప్రింట్ కావాలంటే అది స్టాండర్డ్గా ఉండాలి, స్టాండర్డ్ మెటీరియల్ ఉండాలి. అంటే మనము విపరీతమైన, అంటే విపరీతమైన పెస్టు, ఈ పెస్టుకు అనేక మెడిసిన్లు మారుతున్నాయి, కొన్ని 50% పనిచేస్తున్నాయి, కొన్ని 100% పనిచేస్తున్నాయి. సో వాటిలో బెస్ట్ వన్ తీసుకొని మనము స్టాండర్డ్ మెటీరియల్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఏదైతే SOPలు, PDFలు హ్యాండ్ రిటర్న్ మెటీరియల్గా పంపిస్తున్నానో అవి బుక్స్ రూపంలో వస్తాయి. రైతు సోదరులందరూ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ. ఇది జంబేరి మొక్క. ఇది నాటిన తర్వాత ఆకులన్నీ మొత్తము వాడిపోయాయి. వాడిపోతే మొత్తం ఆకులన్నీ తీపించాను. చూడండి ఎంత నీట్గా ఎగురులు వస్తుంది. చూడండి ప్రతి కొమ్మకు మోట్లు పగులుతుంది. మోట్లు పగలడం అంటే ఈ విధంగా ఉంటుంది. ఇటువంటి మోట్లు పగిలేటప్పుడు ఖచ్చితంగా మనం స్ప్రే చేసుకోవాలి. అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను ఫ్లవరింగ్ కోసము, ఈ మోటు పగిలేకంటే ముందే ఒక స్ప్రే, మోటు పగిలిన తర్వాత ఈ టైంలో ఇంకొక స్ప్రే చేయాలి.
సో జాగ్రత్తగా గమనించండి. మోటు అనేది ప్రతి కొమ్మకు మోట్లు అనేది నీటికి గమనిస్తున్నా చూడండి. ఇక్కడ నుంచి కొత్త చిగురు వస్తుంది. ఓకే, కొద్దిగా దూరం. సో ఒక వారం నుంచి 15 రోజుల్లో ఇదే మొక్క చూపిస్తాను పూర్తిగా ఎగురు వచ్చేసింది. సో ఆల్రెడీ మనకు మామిడి ఎఫ్ఆర్ఎస్ ఆఫీస్ స్టార్ట్ చేసినప్పుడు తెప్పించే ఇవన్నీ మామిడి కొత్త ఎగురులు వచ్చింది. ఇవన్నీ కొత్త ఎగురులే. ఓకే, అల్లనేరేడు, ఓకే, పనస ఇంకా టైం పడుతుంది, కొబ్బరి. సో వీటన్నిటికి ఇంకా ఇక్కడ చూస్తే ఇది దూరంగా. సో ఇది మాల్టా జాఫా. సో మాల్టా జాఫా చాలా క్విక్గా రెస్పాండ్ అయింది. కొత్త ఎగురులు చూడండి ఎట్లున్నాయి చూపిస్తాను. చాలా గ్రీన్గా కొత్త ఎగురులు అనేటివి చాలా గ్రీన్గా చాలా ఫాస్ట్గా వచ్చినాయి. గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది మాల్టా జాఫా. ఇది ఎట్నూరు నిమ్మ. ఇది మనకు జంబేరి. ఇంకా మోట్లు పగలలేదు, నీటుగా ఉంది, పగులుతుంది, మోట్లు పగులుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమంటే చూడండి, ఒకసారి చూడండి. మనం వర్షాలకు ముందే నేనేం చేశానంటే బయోజైమ్ గ్రాన్యూల్స్ చూపించి. సో బయోజైమ్ గ్రాన్యూల్స్, ఈ బయోజైమ్ గ్రాన్యూల్స్లో హ్యూమికు ఫల్విక్ అమైనో యాసిడ్స్తో పాటు మనకు బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ అవి మొక్క పాదులో వేసేస్తానమాట. సో ఇక్కడైనా తోటలో అయినా మనము ఈ బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజం కలిగిన బయోజైమ్ గ్రాన్యూల్స్ అనేవి వేసేసుకున్నాం అనుకోండి, ఇవి వర్షానికి నిదానంగా కరిగి మొక్క వేర్లకు నీటిగా పడతాయి. ఓకే, సో ఇవి ఇండోర్ ప్లాంట్స్. సో ఇవి కూడా మనకు చాలా నీట్గా వస్తున్నాయి ఇండోర్ ప్లాంట్స్. ఓకే, ఎఫ్ఆర్ఎస్ ఆఫీస్కి సంబంధించిన అనేక రకాల మెడిసిన్స్ ఉంటాయి దూరంగా. సో అనేక రకాల మెడిసిన్స్ మ్యాక్సిమం లేబుల్స్ అయితే ఉండవు. సో ప్రతి మొక్క నుంచి ఒక 100 ఫార్ములాలు అయితే తీసుకోవాలి, అదే మన లక్ష్యం. ఓకే, సో ఇవి పరిశోధనా క్షేత్రంలో పరిశోధన నాటి చిత్రాలు. ఓకే, సో మనం తిరిగిన అనేక ప్రాంతాలు ఎఫ్ఆర్ఎస్కి సంబంధించిన ప్రధాన లక్ష్యాలు, ఆశయాలు, భవిష్యత్తు లక్ష్యాలు, వ్యవసాయ దుర్వినియోగం. సో వీటి గురించి అయితే ఒకరోజు నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే దీని గురించి చెప్పాలంటే మినిమం మనకు 20-30 మినిట్స్ పడుతుంది. వీటన్నిటి గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.